గుడ్ ఈవినింగ్ వరుణ్ గారు. రియాజ్ గారు, ఏంటి పరిస్థితి ఎలా ఉంది? మంచి అవకాశం వచ్చినట్టున్నది మీకు ఇలాంటి టైంలో ప్రజలతో మమేకోవడానికి, అంటే మరి ఆ విధంగా ఏమైనా అంటే అడుగులేస్తున్నారా? ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యల కోసం పోరాడేటటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఆల్రెడీ ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు కూడా ముందు స్పందించినటువంటి పార్టీ జనసేన పార్టీ, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు స్పందించి ముందుగా మా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ అయినటువంటి నాగండ్ల మనోహర్ గారిని రాయలసీమలో ఉన్నటువంటి కడప జిల్లా, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాకు పంపించారు. అలాగే రెండో విడతగా పవన్ కళ్యాణ్ గారు కూడా పర్యటించడానికి పక్కా ప్రణాళిక మేము రూపొందిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ముందుగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, రాజకీయాలు కంటేనండి ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప జిల్లా. కడప జిల్లాలో ఇంత విపత్తు జరిగినా కూడా సొంత జిల్లాకి పోయి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అతన్ని బ్రహ్మరథం పడుతూ 10 సీట్లు ఉంటే 10 సీట్లు కూడా వైసీపీకి ఇచ్చారు కన్న బిడ్డలాగా చూసుకొని. అయినా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి సాటక బాటకాలు తెలియచేసుకోలేనటువంటి అసమర్థత ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఏరియల్ సర్వే చేస్తారండి, ఏరియల్ సర్వే చేస్తే ఉన్నా అతనికి అంచనాలకు వస్తాయా? ఏదో డోన్ కెమెరా పెట్టేసి చూసి తీసుకోవచ్చు కదా. అలా కాదు, ఆయన గతంలో ఏదైతే పాదయాత్రలో ఆయన ముద్దులు పెట్టి తిరిగాడో అదే విధంగా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజలు ఏ సమస్యల్లో ఉన్నారు, ఈ రోజు ఉండటానికి వాళ్ళకి ఇల్లు లేవు, మొత్తం కొట్టుకుపోయినాయి, తినటానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, నడి రోడ్డు మీదకి వస్తే ఈ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడని మేము అడుగుతున్నాం. ఎన్నికలు వస్తే ప్రతి మండలానికి ఒక మంత్రి, ప్రతి గ్రామానికి ఒక ఎమ్మెల్యే వచ్చే పరిస్థితుల్లో ఈ రోజు వైసీపీ నాయకులు పంపిస్తున్నారే, ఇంత విపత్తు ఒక 3 జిల్లాలు ఈ విధంగా కొట్టకపోతే ఎందుకు మీరు మీ మంత్రుల్ని పంపించట్లేదు? ఇది మీ వైఫల్యమా కాదా? ఎప్పుడో అయిపోయిన తర్వాత, వర్షాలు తగ్గిన తర్వాత మీ మంత్రుల్ని పంపిస్తున్నారు. నిన్న ఉదాహరణకి నెల్లూరు జిల్లాలో మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిలదీశారు. చిత్తూరు జిల్లాలో మంత్రి జయరామ్ని నిలదీశారు. ఇది ప్రజల ఆగ్రహం, ప్రజలందరూ చూస్తున్నారు మిమ్మల్ని. ప్రజలు ముఖ్యమంత్రిగా వాళ్ళ సమస్యలు తీర్చడానికి వేశారు. నేను గెలిచాను, నేను తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటాను, ఇక్కడి నుంచి నేను మీకు పరిపాలన చేస్తానంటే కుదరదండి. ప్రజల్లోకి రావాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా? రాష్ట్రం సంతనాకి పోతుంది, రైట్? ఇంకెప్పుడు తిరుగుతారు మీరు? ఒక విషయం రియాజ్ గారు, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏరియల్ సర్వే చేయడానికి మీరు తప్పు పడుతున్నారు, ప్రజల్లోకి రావాలంటున్నారు, తిరగాలంటున్నారు, ఖచ్చితంగా సీఎంగా మ్యాండేటరీ ఇచ్చారు కాబట్టి ఆయన్ని, ఆయనైతేనే రాష్ట్రానికి అభివృద్ధి బాగుంటుందని చెప్పి ప్రజలు నమ్మారు, కోట్లాది మంది ఓట్లు వేశారు, వెలిసారు, బాగానే ఉంది. ఇప్పుడు మరి ఇన్ని రోజులు అవుతున్నా పవన్ కళ్యాణ్ గారు కూడా 2024లో బీజేపీతో పొత్తుతో సహా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. ఓ పక్క బీజేపీ నాయకులు ఆ స్పీడ్ చేయట్లేదు, పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఇలాంటి టైంలో వస్తే మీకే కదా బెనిఫిట్. మేము ముందే కాదు వర్మ గారు, నేను ముందే చెప్పాను, మీరు ఈ ప్రశ్న వేయక ముందే, ముందుగా మా రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మనోహర్ గారిని పంపించాము. రెండో విడతగా పవన్ కళ్యాణ్ గారు క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని కలవటానికి వస్తున్నారు. అంటే అప్పటికి అప్పటికి ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది కదండి. ప్రభుత్వం ఒకవేళ ఉన్నదని మీరు అనుకుంటే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, వాళ్ళకి అందించే సాయాలన్నీ అందుతాయి, ఇంకా తర్వాత వెళ్ళి ప్రయోజనం ఏముంది? మేము అదే చెప్తున్నామండి, ప్రభుత్వానికి కళ్ళు లేవు. ప్రభుత్వం కనుక కళ్ళు తెరిచే పని అయితే ముందుగానే వచ్చేది. తుఫాన్ వచ్చి జిల్లాలు కొట్టకపోతుంటే ఇసుక దొరుకుతుందని పేపర్లో యాడ్ ఇచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి అండి ఈయన. ఈయనకు ప్రజా సమస్యలు ఎట్ట పడతాయండి? ఏ విధంగా పడతాయి చెప్పండి? ఇసుక దొరుకుతుందని చెప్పి పేపర్లో యాడ్ ఇస్తారండి వరదలు వస్తే, ఏమన్నా అర్థం ఉందా? ఆంధ్ర రాష్ట్రంలో వరదలు వస్తే పక్క రాష్ట్రం పోయి పెళ్లిళ్ళ వినోదాల్లో పాల్గొంటారండి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇదా ఇప్పుడు ఈ ఓట్లేసిన ప్రజల తరఫున మీకున్నటువంటి అంకిత భావం, రైట్? ఓకే, రైట్, 1 మినిట్ అండి. చంద్రబాబు నాయుడు గారు కడప చిత్తూరులో పర్యటన చేస్తున్నారు, పర్యటనలో భాగంగా చంద్రబాబు